బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ను టీడీపీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సైకిల్ దూసుకుపోయింది. అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం కనబర్చింది. 116 ఏళ్ల కాకినాడ కార్పొరేషన్ చరిత్రలో టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. 30 ఏళ్ల తర్వాత టీడీపీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికి 3 రౌండ్లు పూర్తయ్యాయి. ఇందులో టీడీపీ ఏకంగా 28 డివిజన్లను గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కేవలం 10 స్థానాలు సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్లు 3 డివిజన్లను గెలుచుకున్నారు. మొత్తంగా 3 దశాబ్దాల తర్వాత టీడీపీ కాకినాడ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. మొన్న నంద్యాల ఇవాళ కాకినాడలో ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు, నేతలు, మంత్రులు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్పొరేషన్ ఫలితాల్లో సైకిల్ దూసుకుపోయింది. దాంతో టీడీపీ నేతలు గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. 3 ఏళ్ల అభివృద్ధితో పాటు చంద్రబాబు ఇమేజ్ వల్లే గెలుపు సాధ్యమైందని చెబుతున్నారు టీడీపీ నేతలు. కాకినాడ ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీకి అడ్రస్ గల్లంత అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. 18వ తేదీ నేను కాకినాడ వెళ్ళినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీకి సింగిల్ డిజిట్ మించి రాదు అని నేను ఆనాడే స్పష్టంగా చెప్పాను. నంద్యాలలో ఎత్తిపోతుంది, కాకినాడలో తుడిచిపెట్టుకు పోబోతుందని స్పష్టంగా ఏదైతే 18 తారీఖుల్లో నేను వెళ్ళినప్పుడు చెప్పానో అదే పరిస్థితి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం 2014 ఎన్నికల కన్నా కూడా బలం పెరిగిందనేటువంటిది నంద్యాల ఎన్నికల ద్వారా స్పష్టమైంది. కాబట్టి ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లు కష్టపడిన విధానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీని, చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రెవెన్యూ లోటున్న ఏ లోటు కనపడకుండా ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి అనుకూలంగా, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు కోరుకున్నటువంటి సుపరిపాలన అందించినటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించారు. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన కోరుకున్నారు. కనుకనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఏకపక్ష ఎన్నికలు జరిగినాయి.
చేస్తున్నారు మీరు అర్థం కాదు మీరే ఆయన ఎప్పుడు కస్టమర్ చూడాలి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ను టీడీపీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏకపక్షంగా సాగింది. అన్ని రౌండ్లను టీడీపీ ఆధిపత్యం కనబర్చింది. 116 కాకినాడ కార్పొరేషన్ చరిత్రలో టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. 30 ఏళ్ల తర్వాత టీడీపీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికి 3 రౌండ్లు పూర్తయ్యాయి. ఇందులో టీడీపీ ఏకంగా 28 డివిజన్లను గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కేవలం 10 స్థానాలకు పరిమితమైంది. ఇండిపెండెంట్లు 3 డివిజన్లను గెలుచుకున్నారు. అదే బాధ